ఇప్పుడు ఫోకస్ లోకి వచ్చిన ఆయన పేరు జీకే, అంటే గురజాడ కృష్ణమూర్తి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు ఈ భూమి మీద ప్రతి ఓడు డబ్బు చుట్టూ తిరిగేస్తుంటాడు. కానీ వండర్ ఏంటంటే ఆ డబ్బు మాత్రం జీకే చుట్టూ తిరిగేస్తుంది. గమ్మును కొట్టే, ఈయనకున్న 40,000 కోట్లని 100 కోట్లకు పెంచేసుకుని ప్రపంచ కోటీశ్వరుల్లో ఒకటి అయిపోవాలన్నదే జీకే జీవితాశయం. ఈవిడ పేరు రాజ్యలక్ష్మి. జీకే లైఫ్ పార్ట్నర్ కమ్ బిజినెస్ పార్ట్నర్. ఇతను పెద్ద కొడుకు, ఇతనేమో ఇల్లరకం అల్లుడు. ఈవిడ జీకే గారి కూతురు, ఈవిడ కోడలును. జీకే జీవితాశయం కోసం వీళ్ళంతానే మనుషులా మిషన్లు అనే రేంజ్లో తెగ పనిచేస్తూ ఉంటారు. ఈ మిషనరీ ఫ్యామిలీలోని ఓ బుల్లి సిరంజి ఉన్నాడు, పేరు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ కాదండోయ్, శ్రీకృష్ణ. వీళ్ళంతా పనిచేసే మిషన్లు అయితే ఈడ అప్పుడప్పుడు వచ్చే రిపేర్లు అంటాడు. ఈ ఇంటికి ఈడే టెన్షన్, ఈడే రిలీఫ్. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఏమిటి, ఈ రోజు తులాభారం ఏమైనా జరుగుతుందా? తులాభారం ఉంది కానీ స్వామివారి కాదు. మరి జీకే గారు అబ్బాయికి ఈ రోజు అతని పుట్టినరోజు. తులాభారం దేంతో చూస్తారు? బియ్యం బస్తాలతోనా, బెల్లం తిమ్మలతోనా? బియ్యం బస్తాలతోనూ బెల్లం తిమ్మలతోనూ తూచాల్సిన అవసరం వాళ్ళకేంటండి? నోట్ల కట్టెలతో తూస్తారు. నోట్ల కట్టెలతో తులాభారం చూపించుకుంటున్నా క్యాష్ పుత్రుడు ఎవరండి బాబు? వీడికి ఇన్ని కోట్లు ఉన్నాయంటే నమ్మాలని పెంచట్లేదు కదా, ఈ ఒకసారికి నమ్మండి ప్లీజ్. మొత్తం డబ్బు తిరుపతి హుండీకి పంపించండి. ఓకే సార్. పదా సార్, అబ్బాగారు ఈ సంవత్సరం 2 కేజీలు పెరిగాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఆనంద సమయంలో స్టాఫ్ అందరికి బోనసులు ఇద్దాం సార్. బోనస్ అంటే బోనస్లు? బోనసులు అంటే తెలీదా సార్? డబ్బులు ఇవ్వడం అంటే నాకు చిరక్కని తెలియదా? మాకు తెలుసు సార్, మీకే ఇవ్వాలని తెలీదు. బాబు ధర్మం చేయండి బాబు. ఈగల్లాగా మగుతున్నారు, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి సార్. వాళ్ళు మనుషులే కదా సార్. వాళ్ళు ఇలాగే మనుషులు. ఫోన్లే నాన్న, తల 10 రూపాయలు ఇద్దాం. తల 10 రూపాయల? ఏ మాట్లాడుతున్నావు? ఏ మనోజ్, అందరికి కలిపి 10 రూపాయలు ఇవ్వు, వాళ్ళు పంచుకుంటారు. సరే నాన్న. అన్నయ్య, మరీ 10 రూపాయలు అంటే అసహ్యంగా ఉంటుంది, తల 100 రూపాయలు ఇవ్వు. ఇంకా నయ్యం నాన్నగారు తింటారు, తప్పు. ఇదిగో 10 రూపాయలు, అందరు కలిసి జాగ్రత్తగా పంచుకోండి. ఆగు బాబు. ఎందుకు? పుట్టినరోజు మీదేనా? నాదే. ఈ 10 రూపాయలు తీసుకుని చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్లు 100 రూపాయలు ఇవ్వరా బాబు? ఈ 100 రూపాయలు మా బేకర్స్ అసోసియేషన్ తరఫున గిఫ్ట్గా ఇస్తున్నాం, తీసుకోండి. బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి. అందరూ కలిసి బాబుకు బర్త్డే విషెస్ హ్యాపీగా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వేంట్రా, ఇదిగో చాక్లెట్ కొనుక్కో. హ్యాపీ బర్త్డే టు యు. వర్షంలో ఆపేమేంట్రా? వర్షంలో కాసేపు తడుతుంది దగ్గర. ఇంట్లో చివరి ఉంటుంది కదరా, అక్కడైతే బట్టలు ఉండవు కదరా, ఎంజాయ్ చెయ్యి. Hey!
చదువుకుని కలెక్టర్లు కానిస్టేబుల్ అవ్వండిరా అంటే ఇక్కడ పిచ్చాట్లాడతారా? పదండి పదండి, చదువుకుందాం. సత్యా, ఎందుకమ్మ మా పిల్లలు అలాగే ఇబ్బంది పెడతావు? వాళ్ళకి చదువు అక్కర్లేదన్నా కదా. మీరు చదువుకోనందుకే గుడిసెల్లో బతుకుతున్నారు. మీ పిల్లల్ని నాకు వదిలేయండి, వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను. నువ్వు చెప్పే గంట చదువుతో మా పిల్లలు కలెక్టర్ అయిపోరు కదమ్మా. ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకో సత్య. వేలకు వెళ్లి డబ్బులు కట్టి వాళ్ళని బళ్ళోకి పంపే కన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా వస్తాయమ్మా. మమ్మల్ని ఇలా బతుకని. పిల్లలు వెళ్ళి ఆడుకోండిరా. ఈ బస్తీలో పిల్లలకి దాతలెవ్వరైనా చదువు చెప్పించండి. రే కిషోర్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందిరా. నేను అమ్మాయి కొంచెమైనా నచ్చుతానంటావా? రే నీకేంట్రా పక్క చిక్కన బిల్గెస్వి, నీకెన్ని కోట్లు నాకు తెలిసి అమ్మాయిని బూట్లు పట్టుకుని నడుస్తుందిరా ప్రేమించమని. కళ్ళు జేబులో పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? ఏంటే తిడుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసురా, బాగా కొవ్వెక్కిన కోటీశ్వరుడివి. నీ కోటీశ్వరులందరినీ కోసేయాలి. ఆఫ్టర్ ఆల్ ఆ లేబర్ గాళ్ల కోసం నన్ను తిడతావా? ఎవరా లేబర్? మీలాంటి కోటీశ్వరుల ధనదాహం వల్లే వాళ్ళంతా లేబర్స్ గా మారారు. ఏంటే రెచ్చిపోతున్నావు? రే మాట్లాడితే మర్డర్ చేస్తాను. పేదల రక్తం పిండి కోట్లు కోట్లు సంపాదించిన మీలాంటి కోటీశ్వరుల రక్తంతో ఈ పేద పిల్లలకి స్నానం చేయిస్తాను. గొప్పదేసి అమ్మాయి జనజీవన సెవెంత్లో కలిసిపోయినా నక్సలైట్ కాదు కదా. పోన్లే అక్క, మాయ మురికి బట్టలేగా. రే నోర్మి, ఏయ్ మీ కోటీశ్వరులంటేనే నాకు మంట. మర్యాదగా వాళ్ళ కొత్త బట్టలకి డబ్లీ లేదా టైర్లు కోసేస్తా. ఇదిగో తీసుకో, తీసుకోండి కొత్త బట్టలు కొనుక్కో. అలాగే అక్క, కూడా తీసుకో. వాళ్ళకి వాళ్ళ అమెరికా మీద పగమించుకున్నట్టు ఈ పిల్ల డబ్బున్న వాళ్ళ మీద పగబట్టిందిరా. ఈ పిల్లని వర్క్ చేయడం కష్టమే, తీసుకో. ఏంటి వాళ్ళ టిఫిన్? నాకు చాకు చూసావా? చెక్కుతా. అయ్య బాబోయ్, ఎంత వేడిగా ఉన్నావేంటి? డ్రైవర్, ఏ డ్రైవర్ అరవింద్, వస్తున్నాను సార్. ఫైల్ తీసుకొస్తున్నా, ఇప్పుడే వస్తాను డార్లింగ్. ఏంటి వచ్చేది? చెత్తనాయాల ప్రతి ఓడు పందను గో. ఎరా పేరు పెట్టి పిలుస్తాను కానీ రావా? అయినా నీ డ్రైవర్ మోహన్కి అరవింద్ పేరు అవసరమా? బుద్ధి లేదా మీ అమ్మా నాన్నలకి అరవింద్ పేరు పెట్టడానికి? నేను డ్రైవర్ని అవుతానని మా అమ్మా నాన్నకి తెలియదు కదా సార్, అందుకే అరవింద్ అని పెట్టారు. ఎంటర్ కొలు కొలు పెట్టి చూస్తాం. కింద చూడు, పైలేవు, ఇక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ డాడ్. హాయ్ వైజాన్. హాయ్ కిషోర్. అబ్బాయి గారికి టెంక పీచు కట్టేసిందండి. టెంక పీచు కొట్టడం ఏంటి అంటే పెళ్ళిడు వచ్చిందని చెప్తున్నానండి. ఆ భాష ఏంటి? మంచి భాష రాదా మీ లేబర్స్ కి? మళ్ళీ కొలు కొలు పెట్టి చూస్తాం. కింద చూడు, అక్కడ చూడు. అయినా చిన్న కొడుకు పిల్లంటే అంత ఆశామాషి కాదు. పిల్లకి కనీసం 25,000 కోట్ల ఆస్తి ఉండాలి. దండ వాసన తప్ప మట్టి వాసన తెలిసి ఉండకూడదు. ఈ జన్మలోనే పెళ్ళంటే ఈ జన్మలోనే జరుగుతుంది. చూడు, చూద్దాం. బై డాడ్. బై బాయ్. అరిగిన చెప్పులు 16 రూపాయలు, తొడుక్కున్నా చిరిగిన ప్యాంటు 40 రూపాయలు, లాక్కున్న బొక్కల చొక్కా 32 రూపాయలు. వేసుకున్నాయి. ఇప్పుడు అచ్చం పేదోళ్ళ ఉన్నావా? ఒరిజినల్ పేదలు కూడా ఇంత దరిద్రంగా ఉండరా? మన యాక్టింగ్ కదా, అందుకే కొంచెం డోస్ పెంచా. ఏమోరా, ఒకవైపు మా కాజుల్లా కూల్ గా కనిపిస్తుంది, మరోవైపు ఆ నరమూర్తిలో వైలెంట్ గా కనిపిస్తుంది. నాకేమో టెన్షన్ వస్తుందిరా. అదిగోరా నీ ఆశ చూపిస్తున్నా. రే అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎదగదేయమని చెప్పా. మన ఎదుగుదాం పద. సరస్వతి నమస్తుభ్యం, వరదే కామ రూపిణి, విద్యారంభే విద్యారంభే. కరిష్మా కరిష్మా కాదు అంకుల్, కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. పిల్లలు చెప్పండి, ఆ అంటే అంటే ఏం నేర్పించారా? ABC నేర్పించాను రా. పిల్లలు ఏ ఫర్ డబుల్ హాఫ్ పెట్టండి, డబుల్ హాఫ్ పెట్టండి. బి ఫర్ సి ఫర్ ఏంట్రా? అక్కడ దాకా చెప్పాను. 100 రూపాయలు ఇచ్చి 2 అక్షరాలు నేర్పించడం ఏంట్రా? సర్లే గానీ తను వచ్చిందా? వచ్చింది వచ్చింది. రెచ్చిపో. నన్ను చూస్తుందా?
నన్ను కూడా చూస్తుంది. పిల్లలు మీరు ఇలాగే చదువుకుని జీవితంలో గొప్ప వాళ్ళే, మీ తల్లిదండ్రులకి మన దేశానికి పిచ్చ పిచ్చగా పేరు తీసుకురావాలి. మీరేమంటారండి? మాకింత అర్థమయ్యేలా చెప్పాక ఇంకేమంటాం బాబు? మా పిల్లలకి రోజు ఇలాంటి చదువు చెప్పండి బాబు. వామ్మో, వీళ్ళు మామూలు కదరా, వదిలేస్తే మొత్తం నాకేసలా ఉన్నారు. పిల్లలు ఇవాటికి రెండు అక్షరాలు బాగా నేర్చుకోండి, రేపు మళ్ళీ వచ్చి ఇంకో రెండు అక్షరాలు నేర్పిస్తాను. బాయ్. బాయ్ బాయ్ బాయ్. హాయ్. మీరు పిల్లలకి చదువు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ అండి. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారా? అబ్బే లేదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా వాడికి కూడా కాలేదు. నా పేరు సత్య. మీ పేరు? నా పేరు శ్రీకృష్ణ. నేను పేదవాడిని. మరి మీ పేరు? కిషోర్. పేద కిషోర్. పేద కిషోర్ ఏంటి? వీడికి ఆ పేరు పెడితే వీడి పేదరికం పోతుందని వీళ్ళ అమ్మా నాన్నకి ఎవరో చెప్పారంట. పోయిందా? వీళ్ళమ్మా నాన్న పోయారు, వీడింకా పేదోడైపోయాడు. పేర్ల వల్ల కాదు, ఆ కోటీశ్వర్ల స్వార్థం వల్లే మీరిలా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఎస్, తెలుగు తమిళ కన్నడ మలయాళ కొంకణి భాషల్లో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం కోటీశ్వరుడు. మీ కోటీశ్వరులంటే కోపం, పేదవాళ్ళంటే పాపం. ఈ పేదవాళ్ళ పేద బతుకులు ఎంత దారుణంగా ఉంటాయి నాకు తెలుసండి. పొద్దునే లేచి పలుకు చేత పట్టుకుని, పారభుజాన్ని వేసుకుని, చిరిగిపోయిన బట్టలు కట్టుకుని, కాశీ టవర్ సంకలు పెట్టుకుని, ఈ కోటీశ్వరుల ఇంటి ముందు చెత్త ఊడ్చి రోడ్లు వేసి డ్రైనేజ్లు కడిగి సాయంత్రానికి గుడిసికి చేరితే వాళ్ళు వెన్నీళ్ళతో స్నానం చేయడానికి ఈజర్ ఉండదు, పడుకుంటానికి మెత్తని పరుపు ఉండదు, తినడానికి వేడివేడిగా బాస్మతి బియ్యం ఉండవు, అందులో వేసుకోవడానికి చికెన్ ఉండదు, మటన్ ఉండదు, ఫిష్ ఉండదు, ప్రాన్స్ ఉండదు, చివరికి చారు కూడా ఉండదు. ఒకవైపు కరువు, రెండో వైపు గుండె బరువు, ఒకవైపు పెరిగే ధరలు, రెండో వైపు దోచే ధరలు, విద్యా వైద్యం తట్టా బొట్ట గోడ నీడ సూదీదారం లేని ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఏ దళైనా మోస్తాడు, ఏ ఒబమ్మ కాపాడతాడు? చెప్పండి మేడం, చెప్పండి. వచ్చారా? మీరేం చేస్తుంటారు? పేదవాళ్ళం. ఏం పని చేస్తుంటామండి? పెట్రోల్ 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 బంక్ లో. మీ ఫోన్ నంబర్? 9848044124. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఎనీ టైం చేయండి. నా నంబర్ కూడా. మీకు సెల్ ఎక్కడ ఉంది బంగారం? ఉంటామండి. అబ్బే.